నగరపాట కార్యక్రమంలో భాగంగా గ్రేటర్ మేయర్ గుండ ప్రకాశ్రావు హనుమకొండలోని 31-39 డివిజన్లలో పర్యటించారు. ఈ సందర్భంగా డివిజన్లో నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్పందించిన మేయర్ స్మార్ట్ సిటీ ఫండ్ నిధులతో సమస్యలను శాశ్వతంగా పరిష్కరించాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. దాదాపు 1.5 సంవత్సరం నుంచి వివిధ ప్రాంతం సందర్శించడం జరిగింది. ముఖ్యంగా వాటర్ స్టాగ్నేట్ అవుతున్నటువంటి ప్రాంతాలు సందర్శించడం, దానికి ఇమీడియట్గా కన్సల్ట్ ఇంజనీరింగ్ సెక్షను వారికి ఆదేశాలు ఇవ్వడం, అలాగే శానిటరీ ఏదైతే బాక్స్ డ్రైన్లలో సిల్ట్ నిలిచిపోయిందో, ఈ వర్షాకాలం సిల్ట్ తీయకపోవడం వల్ల డ్రైన్ వాటరు పైకి రావడం, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు, విషయాలన్నీ చూడటం జరిగింది. ముఖ్యంగా 31 డివిజన్ కార్పొరేటరు 31 డివిజన్ కార్పొరేటర్ శ్రీమంత జైన్ గారు వారు పూర్తిగా వివరించడం, ఇక్కడ ఆటో డ్రైవర్స్ స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క విషయాలన్నీ నాకు కూలంకషంగా విశదీకరించడం జరిగింది. ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను నా దృష్టికి తీసుకురావడం, వాటికి తక్షణ పరిష్కారం చేయడం కూడా జరుగుతుందని సందర్భంగా తెలియపరుస్తున్నా. ఇక్కడ పెద్ద ఎత్తున స్మార్ట్ సిటీ వర్క్స్ 2 రోజుల తర్వాత మంగళవారము నుంచి కానీ లేకపోతే బుధవారం నుంచి కానీ ప్రారంభం చేయడం జరుగుతూ ఉన్నది. 1 నెల రోజులలో ఇక్కడ ఈ ప్రజలు ఎదుర్కొన్నటువంటి బాధలను పూర్తి స్థాయిలో తీర్చామని హామీస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క నిలిచినటువంటి నీళ్ళల్లో ఈ బిడ్స్లలో డస్ట్ వేయటం వల్ల ఆ డస్ట్ ఒక భయంకరంగా ఒక రూపంలో వ్యాపించి తుమ్ము దూలి లేచి ప్రజల అనారోగ్యానికి గురవడం విషయం నాకు తెలిసింది. శాశ్వత పరిష్కారంగా దీనికి 2 దిక్కుల డ్రైన్స్, బస్టాండు, జంక్షన్ డెవలప్మెంటు, సీసీ రోడ్డు, సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇమీడియట్గా 2-3 రోజులలో దాని వర్క్స్ స్టార్ట్ చేయడం జరుగుతుందని సందర్భంగా తెలియపరుస్తుంది.